హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్ సీజే ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మనకు యూనియన్ బ్యాంక్ నుంచి విత్డ్రా ఫామ్ ఎలా రాయాలి, అంటే మనం అకౌంట్లోంచి అమౌంట్ తీయాలంటే ఈ ఫామ్ రాయాలండి. సో మీకు అక్కడ కనపడుతుంది చూడండి, ఇక్కడ డేట్ అని రాయాలి. అంటే మీ ఇక్కడ డేట్ ఏ రోజు తీసుకోవాలో ఆ రోజు డేట్ వేయాలి. అలానే ఇక్కడ మీకు చూడండి చాలా సింపుల్ అండి, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో ఇక్కడ మీకు ఇది 25,000 వరకు ఇస్తారండి. తర్వాత ఏంటంటే చెక్ బుక్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ పే అని ఉంది కదా, పే అంటే నేమ్ రాయాలండి, అంటే ఎవరు. సో అకౌంట్ హోల్డర్ ఎవరైతే వాళ్ళ పేరు రాయాలండి. నేను సపోజ్ ఎగ్జాంపుల్ అర్జున్ అని రాశాను. అంటే చూడండి, నేను 30,000 రూపాయలు రాస్తున్నాను ఒక ఎగ్జాంపుల్గా. సో అక్కడ బాక్స్లో మీరు 30,000 రూపాయలు అని చెప్పేసి రాయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ రూపీస్ అంటే వర్డ్స్ అండి. సో అంటే అమౌంట్ని మనము అక్కడ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయాలి, 30,000 రూపాయలు మాత్రమేని. ఇంగ్లీష్లో అయితే 30,000 రూపీస్ ఓన్లీ అని రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అలానే విత్డ్రా ఫామ్ కాకుండా డిపాజిట్ అంటే డబ్బులు వేయాలంటే ఎలా అనో తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాని నుంచి మీరు వీడియో చూసుకోవచ్చు, అది కూడా వీడియో చేశాను. అలానే ఇది 25,000 రూపాయలకు మాత్రమే అండి. సో దాని తర్వాత మనం చెక్ బుక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అండి, అకౌంట్ నెంబరు మనం అకౌంట్లో ఉన్న చూసి నిదానంగా జాగ్రత్తగా రాయండి, ఇది ఇంపార్టెంట్. సో నేను ర్యాండమ్గా రాస్తున్నాను ఏదో ఒకటి. సో మీరు అక్కడ మీ అకౌంట్ నెంబర్ ఏదైతే అది రాసుకోండి. చాలా సింపుల్ అండి, జస్ట్ మీ పేరు, అమౌంట్ ఎంత, అకౌంట్ నెంబరు, మీ సంతకం అండి. సో ఇక్కడ కింద సంతకం కనపడుతుంది, అక్కడ సంతకం. సో ఓకేనా, అలానే మీ బ్యాక్ సైడ్ కూడా సిగ్నేచర్ చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ కూడా మీ సంతకం చేయాలి, ఫ్రంట్ చేయాలి. అలానే ఎవరైతే వేలుముద్ర అంటే ఏలుముద్ర అవుతారో సంతకం రానోళ్ళు, వాళ్ళు బ్యాక్ సైడ్ ఏలుముద్ర వేసిన తర్వాత ఎవరో ఒకళ్ళ అకౌంట్ నెంబర్ వేపియాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓన్లీ కేవలం డబ్బులు తీయడానికి మాత్రమే ఈ ఫామ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చాయండి యూనియన్ బ్యాంక్కి సంబంధించి. సో అందరు అభ్యర్థులకు అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ.